చెందుర్తిమండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాల భవన కప్పుపైన వర్షానికి నీళ్లు నిలిచి పిచ్చి మొక్కలు పేరుకుపోగా ప్రతనోపాధ్యాయులు వికృతి లక్ష్మీనారాయణ ఉపాధ్యాయులు రవి చంద్రకళ శ్రమదానంతో శుక్రవారం పిచ్చి మొక్కలను వర్ష నీటితో పేరుకుపోయిన నాచును తొలగించారు. వర్షానికి పాఠశాల పైకప్పు పైన నీళ్లు నిల్వ ఉండటంతో పాఠశాల భవనంలోకి తేమ రావడంతో పాఠశాల భవనం దెబ్బతినకుండా శ్రమదానం చేపట్టారు. గ్రామ సర్పంచ్ ప్రేమలత ఎంపీటీసీ పులి రేణుకా సత్యం దృష్టికి సమస్యను తీసుకెళ్లగా పాఠశాలకు మరమ్మతులు చేపడతామని వారు హామీ ఇచ్చినట్లు ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ తెలిపారు. ఈరోజు చంద్రతి ప్రాథమిక పాఠశాలలో మరి పైభాగం మరి చెట్ల యొక్క నీడ వల్ల చెట్ల యొక్క ఆకుల వల్ల ఇక్కడ నీళ్లు స్టోరేజ్ అయ్యి మరి చెత్తా చెదారంతో మరి బిల్డింగు రూఫ్ అనేది నీళ్లు వాడవడం మరి కొంచెం నాణ్యత మరి దెబ్బతింటుందనే దాంతో సర్పంచ్ గారు చెప్పడం వాళ్ళు ఈరోజు సాయంత్రం వరకు మొత్తం చేయిస్తా అన్నారు. కానీ అనుకోకుండా మేము పైకి వచ్చి చూసినాక మాకు చూడడానికి ఇబ్బందిగా అనిపించి మేమే స్వచ్ఛందంగా మా మేడం మరి రవి సార్ చంద్రకళ మేడం కలిసి మరి దీన్ని క్లీన్ చేసుకోవడం జరిగింది. మరి సర్పంచ్ గారు చేస్తా అన్నారు, అదేం లేదు, కానీ మేమే స్వచ్ఛందంగా దీన్ని చేసుకొని ఎందుకంటే రేపు భవిష్యత్తులో మరి పిల్లలు బడికి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రమాదం జరగద్దు అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. కానీ ఎప్పటికీ ఇక్కడ నీళ్లు నిలిచిపోతున్నాయి. ఒకసారి సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి నీళ్లు నిల్వ ఉండకుండా పైభాగంలో పైకప్పు మీద మరి దాన్ని స్లోబ్ను కొంచెం రిపేర్ చేయించి నీళ్లు ఒకవైపు పోయే విధంగా మరి చేయాలని ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.